నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కేబుల్ ఆపరేటర్లు రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ శరణ్ పట్టణాభివృద్ధికి కృషి చేయండి ఫోకన్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం రికార్డు స్థాయిలో బోయకొండ హుండీ రాబడి వెల్లడించిన ఆలయ చైర్మన్ మితింటి శంకర్ నారాయణ ప్రమాణ స్వీకారం చేసిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం వార్తల వివరాలు ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా సహకరిస్తే మరింత ఎక్కువగా కేబుల్ ఆపరేటర్లకు సేవ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు విద్యుత్ పోల్ రెంటల్ చార్జీల జీవోను రద్దుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేబుల్ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తూ దీనికి కారణమైన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సోమవారం తిరుపతిలోని ఆయన స్వగృహంలో రాయలసీమ కేబుల్ ఆపరేటర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు शाखा मंत्रि वर्य राष्ट्रा की प्रत्येक वह పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పోల్ ట్యాక్స్ రద్దు చేసిన నిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము హర్షద్వారం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ఏదైనా ఉంటే దానిని మనం ఏమాత్రం ఎంకరేజ్ చేయడం లేదని కూడా ప్రకటిస్తున్నాము అన్నది తప్పన అలాగే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం మాత్రమే తీసుకున్నది దయచేసి అది జీవో రూపంలో వచ్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి గారిని కోరుతున్నాము మరో అంశము మన ఎస్టీడీసీ ఛానల్ ని ఫ్రీగా వదలడం వల్ల మన ఎంఎస్ఓలకు అందరికీ కూడాను సంవత్సరానికి 3 సార్లు దైవదర్శన ఏర్పాటు విడిది సౌకర్యం కల్పించేది కరోనా తర్వాత అది ఆగింది దయచేసి దానిని పునరుద్ధరించాలని కూడా మన అంతర్ తరపున మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వము మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా సహకరిస్తారు మరి ఛానల్స్ పడిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారం చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా ఎక్కువగా మీకు సేవ చేసేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది ఛార్జీలను రద్దుపరుస్తూ నిర్ణయించిన జీవోను విడుదల చేయాలని కోరారు 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్య నేటికి పరిష్కారమైందన్నారు ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు పోల్ ఛార్జీల రద్దు విషయం సీఎం తో చర్చించి నిర్ణయం తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఏడాదికి 3 సార్లు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడాన్ని పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లు మంత్రిని కోరారు కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు అనంతపురం భాస్కర్ రెడ్డి తిరుపతి జీపీటీఎల్ సంస్థ మేనేజర్ రామచంద్రారెడ్డి జిల్లా యూనియన్ అధ్యక్షుడు సురేష్ కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు మధుసూదన్ రెడ్డి డిష్ బాబు ప్యారోసాప్ రామకృష్ణారెడ్డి రమణ రామ్మోహన్ రెడ్డి విశ్వనాథం భాస్కర్ కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లందరికీ ఎంతో శుభ గడియలు మొదలయ్యాయని చెప్పుకోవడానికి
చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే గత రెండు రోజుల కిందట మాన్య శ్రీ గౌరవనీయులైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కేబుల్ ఆపరేటర్లకు పెనుభారంగా మారిన విద్యుత్ పోల్ రెంటల్ జార్జీల జీవోను మౌఖికంగా రద్దు చేస్తూ ప్రకటించడం జరిగింది దాన్ని అన్ని మీడియా సంస్థలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు రాష్ట్రంలోని అందరికీ తెలియజేయడం జరిగింది దానికి పర్యవసానంగానే ఈ రోజు మేము విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కలిసి ఆయన గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లందరూ ఈ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నామని మరొక్కసారి తెలియజేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర నాయకత్వం మరియు చిత్తూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ల కుటుంబ సభ్యులందరూ మంత్రివర్యుల గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈ నెల నుంచి విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల బకాయిలను విద్యుత్ కేబుల్ ఆపరేటర్ల విద్యుత్ బిల్లులో నమోదు కాకుండా ఉండాలని దానిపైన మీరు ఆదేశాలు ఈ రోజే శాఖకు ఇవ్వాలని సార్ని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి సారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దాన్ని నిన్న అమలు పరుస్తానని తెలపడం జరిగింది అంతేకాక రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు కార్డు అందించి కేబుల్ ఆపరేటర్లకు భద్రతా భరోసా కల్పించే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం నాయకులు తీసుకెళ్లడం జరిగింది దీనిపై ప్రభుత్వం కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అతి తొందరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడుతుందని రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతేకాక తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఎస్విబిసి ఛానల్ని స్థాపించినప్పుడు ఆ ఎస్విబిసి ఛానల్ను ప్రసారం చేయు నిమిత్తం ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎంఎస్ఓలకి సంవత్సరానికి మూడు పర్యాయాలు దైవ దర్శనం విశ్రాంతి గదిని కేటాయిస్తూ ఒక పాస్బుక్ను విడుదల చేయడం జరిగింది దాన్ని అలాగే కొనసాగుతూ వస్తున్న సమయంలో మన ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి వల్ల అప్పటి నుంచి ఈరోజు వరకు మాకి దైవ దర్శన భాగ్యంలో వెసులుబాటు కల్పించకపోవడంతో ఇదే సందర్భంలో మాన్య శ్రీ గౌరవనీయులైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అందరూ రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లందరూ ఈరోజు విన్నవించుకోవడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన ఈ అంశంపైన నేను కూడా చర్చించి మీకు తగు న్యాయం కల్పించి దేవుని కృపకు నేను కూడా పాత్రలు కాగలరని తెలపడం జరిగింది అందుకు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లందరి తరఫున హర్షాతిరేకాలు వెలిబుచ్చుకుంటున్నాం అంతేకాక ఈ మా కేబుల్ ఆపరేటర్ల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వంలోని పెద్దలందరికీ మరియు ఈ పోరాటంలో పాల్గొని మాతో పాటు సమితిలైన చాలామంది కేబుల్ ఆపరేటర్లకు వాళ్ళ కుటుంబంలో ఈరోజు వెలుగులు ఆనందమయాలు చూస్తుంటే నిజంగా ఇటువంటి రోజు వస్తుందని ఈ వ్యవస్థలోకి వచ్చిన రోజు నుంచి ఏ రోజు భావించిన మాకు ఇంత శుభ పరిణామం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ విద్యుత్ శాఖ మంత్రివర్యులైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దీన్ని ముందుండి నడిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందరూ సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి పేరు తీసుకురావాలని జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం తెలిపారు సోమవారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీం బాషా సిబ్బందితో సమావేశం నిర్వహించారు మొదట నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను సన్మానించారు పారిశుద్ధ్యం త్రాగునీరు రోడ్లు వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు విధి నిర్వహణలో అలసత్వం వద్దని అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు కార్యక్రమంలో మేనేజర్ రసూల్ ఖాన్ డిఈ మహేష్ ఏఈ కృష్ణ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ గురించి మాట్లాడాము ఇది కూడా సార్ కూడా 15 రోజుల్లోనే ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేకుండా దోమ సమస్య లేకుండా ప్యాకింగ్ కానీ మిషన్ కానీ చెత్త కానీ ఎక్కడ స్టాక్ ఎక్కడ ఉండేది కానీ రోజు రోజు మొత్తం వెళ్ళిపోయేట్టుగా కలిసేసాం మొన్న మొన్న ఒక ట్రాక్టర్ లేదన్నారు కొత్త ట్రాక్టర్ ట్రాలీ వచ్చింది ఇంకో ట్రాలీ కూడా కొత్త పెడుతున్నాం ఎక్కడో మనకు దానికి సంబంధం వచ్చింది అన్నీ కూడా వస్తువులు కానీ ఏమో తీర్చున్నాం అది కూడా 15 రోజుల లోపల పొంగనూరులో ఎక్కడ కూడా ఈ దోమలు పడితే కానీ చెత్త కానీ ఏమి లేకుండా చేస్తామని సార్ 15 రోజుల్లో ఫ్రీ చేస్తామని చేశాడు అది కూడా మెయిన్ మెయిన్ రోడ్లు మెయిన్ బజార్లు కూడా ఎక్కడ
మొత్తం చెత్త దుమ్ముకి కూడా అదును క్లీన్ చేసి ఎక్కడ రోడ్లో చెత్త లేకుండా చేస్తామని సార్ చెప్పారు. ఆ రోడ్లు తగ్గించాం, అంతలోగా మొత్తం కూడా పూర్తి చేస్తాం మనం చేస్తున్నాం. ఇంకా వాటర్ సమస్య ఎక్కడ ఊరు ఎక్కడ లేదు, ఊరుకొని సమస్య ఉంటే అవి కూడా పూర్తి పై రోజులు మొత్తం పూర్తి చేస్తాం మనం చేస్తున్నాం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమతారాణి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రి రక్తనిధి వారి సహకారంతో రక్తదాన శిబిరం జరిగింది. స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద సంఖ్యలో యువత రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం వల్ల నిత్య జీవితంలో కేవలం ప్రమాదాలకు గురైన సమయంలో మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటు ఇతర వైద్య చికిత్స సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, మనుషుల నుండి మాత్రమే తీసుకోగలమని అపోహలు వీడి రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కనకదుర్గ సత్యనారాయణ, జానకిరెడ్డి, ఇనాయతుల్లా షరీఫ్, డాక్టర్లు కిరణ్, భరత్, యశ్వంత్, ఫైరోజాబేగం, హెడ్ నర్స్ మధుబాల, రక్తనిధి స్టాఫ్ నర్స్ సునీత, టెక్నీషియన్లు ధనంజయుడు, నాగులమ్మ, వినయ్ కుమార్, ఉమాశంకర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎస్విటి కిషోర్, ఆవుల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 53 మంది రక్తదానం చేశారు. ఈరోజు మన పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ వైద్యశాల నందు ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా యువత అంతా కూడా ముందుకొచ్చి ఎంతో గొప్పగా వాళ్ళు ఈరోజు రక్తదానం చేస్తున్నారు. ఎందుకంటే రక్తం అనేది ఎక్కడికైనా తయారు చేయకుండా మన ప్రపంచంలోని ఇంతవరకు ప్రతి వస్తువుకి ఒక డూప్లికేట్ వస్తువు అయితే తయారు చేయబడుతోంది, కానీ రక్తాన్ని మాత్రము ఎవ్వరు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దీనికి ముఖ్యంగా ప్రజలే ముందుకు రావాలి, రక్తాన్ని డొనేట్ చేయాలి. ప్రతి మనిషిలోన దాదాపుగా 4 నుంచి 5 లీటర్ రక్తం ఉంటుంది. దీంట్లో కేవలం 250 నుంచి 300 ml మాత్రమే మనము రక్తాన్ని తీసుకుంటాం. ఎంత ప్రతి సంవత్సరము మనం రక్తదానం చేసినట్లయితే మనలో కొత్త రక్తం వస్తుంటుంది. మనుషులు కూడా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్తదానానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మనం ఈరోజు ఇక్కడ సేకరించినటువంటి రక్తాన్ని ఎంతోమంది క్షతగాత్రులు అయితేనేమి, అలాగే డెలివరీస్ టైంలో కానీ ఇలాంటి ప్లేసులు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, రక్తదానానికి మించినటువంటి దానం అంటూ ఏదీ లేదు. మీరు అందరూ కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చినట్లయితే ఇటువంటి రక్తదాన శిబిరాలు మనం ఇంకా ఎక్కువ చేయగలుగుతాము. తద్వారా ప్రజలకందరూ కూడా ఈ విధంగా అయినా మీరు సేవ చేసినట్లు వారు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మన పొంగనూరు వైద్యశాలలో ప్రతి 3 నెలలకొకసారి నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. దయవు ఉంచి మీరు మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచేయండి. దీంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవసరం ఏమి లేదు. రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి అనే నినాదంతోనే మీరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరము నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది డోనర్స్ మరి మోటివేట్ అయ్యి వాలంటరీగా వాళ్లే వచ్చారు. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా మన రక్తదానాలు చేసినట్లయితే ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. గోయకొండ గంగమ్మ ఆలయానికి హుండీ రాబడి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణంలో హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 68,07,024 రూపాయల నగదు, బంగారం 69 గ్రాములు, వెండి 348 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 35 రోజుల పాటు భక్తులు హుండీలు సమర్పించిన కానుకలని ఈవో చంద్రమౌళి చెప్పారు. అలాగే ఆషాఢ మాసంలో టికెట్ కలెక్షన్ 79,44,702 రూపాయలు, అన్నదాన
సంవత్సరానికి 210,254 రూపాయలు ఆలయానికి ఆదాయం చేకూరింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ప్రముఖ దేవస్థానం ఇందులో ఇంతకుముందంత మేము రెండో దేవస్థానమే చెప్తా ఉంటే చాలా తప్పు. దేవస్థానంలో మొట్టమొదటి దేవస్థానమే అనుకోవాలా? దీని ముఖ్య కారణం ఏమిటంటే 35 రోజులకు గాను నగదుగా 68,724 రూపాయలు నగదుగాను 69 గ్రాములు బంగారు గాను 364 వెండి గాను కువైట్ దీనారు 2 కువైట్ దీనారు 10 కాయిన్లు వచ్చాయి. అదేవిధంగా మామూలుగా ఈ కలెక్షన్లు అంటే ఈ సేవా టికెట్లు ఈ ప్రసాదాలు అన్నీ కూడా 29/6 నుండి 28/7 వరకు దాదాపు 35 రోజులకి అది ఉండి లెక్కింపు 68,724 రూపాయలు కాక 79,44,702 రూపాయలు. అలాగే అన్నదానానికి అన్నదానం చేసిన డోనర్లు 2,10,550 రూపాయలు అన్నదానం చేశారు. టోటల్గా కలిపి ఇంచుమించు 1,40,00,000 ఈ 30 రోజులు కాదు. గతంలో ఎన్నడూ ఈ బోయపుడి చరిత్రలో ఇంత కలెక్షన్ గురించి దాఖలాలు లేవు. నాకు ఇంచుమించు 67 సంవత్సరాలు తర్వాత ఉంది. నేను 67 సార్లు 6.5 సార్లు వచ్చిట ఈ గుడికి. అయితే ఇంతవరకు నేను ఇప్పుడు చరిత్రలో చూడాల ఇంత పెద్ద కలెక్షన్ జరగడం, ఇంత పెద్ద డెవలప్. ఇది కేవలం పెద్దిరెడ్డి కుటుంబానికి జరగాలా, వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు, బోయపుడిని బంగారు కొండ చేయాలా అనే కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే మాకు కూడా పూర్తి నమ్మకం ఉంది, పూర్తిగా అతని మీద నమ్మకం ఉంది. అతను చేసిన సేవా కార్యక్రమాలు మీకు తెలుసు. ఈ మధ్య రీసెంట్గా మన మల్లయ్యకొండ అయితేనేమి, అకర్షించకుండా అయితేనేమి, అంత కోట్లాది రూపాయలతో శివరాత్రికి తార రోడ్లు వేసి తార రోడ్లో ప్రజలు నడిపించినారు. వాళ్ళు ఏదనుకుంటే చేస్తారు. ఇంకా మీకు తెలుసు వెంకటరమణ స్వామి గారు అమ్మగారు గోకులమాత గుడి దాదాపు 20 కోట్ల పైగా ఖర్చు పెట్టి మరొక రోజు ఓపెన్ చేస్తారంటే సీఎం గారిని తీసుకెళ్ళి ఓపెన్ చేయించారు. అలాంటి మహాఘనత ఉండే నాయకులు మన జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుటుంబం, అలాగే అతని తనయుడు భారతదేశ ప్యానల్ స్పీకరు పెద్దిరెడ్డి వెంకటమిదిరెడ్డి గారు, ప్రస్తుత రాజ్యసభ రాజంపేట పార్లమెంటు సభ్యులు, అలాగే మన ద్వారకనాథ్ రెడ్డి గారు కమలపల్లి శాసనసభ్యులు, అలాగే వాళ్ళ కుటుంబీకులు, రాష్ట్ర కార్యదర్శి ఈ పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలు ఆశీస్సులు కూడా ఇంకా కూడా ఈ కమిటీ మీద గత ప్రభుత్వాల్లో కానీ గత చైర్మన్లు కానీ ఎవరు మనం ఎవరిని విమర్శించడం లేదు. అయితే ప్రస్తుత డెవలప్మెంట్ చూసి ఏమి రాయకుండా ఈ రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంది, ఈ అభివృద్ధి చూస్తుంటామని వీళ్ళు ఎవరైతే దర్శనానికి వస్తారో వీళ్ళంతా పోయి వాళ్ళ బంధువులకి వాళ్ళెంతో చెప్పుకుంటారు, పెళ్ళిళ్ళు దేవుళ్ళకో ఏదో పూజలు బీజేపీ అలాంటప్పుడు వాళ్ళు ఏదో సరితే మనం పోయి చూస్తాం ఏదో పోయకుండా చాలా. స్పందన కార్యక్రమంలో వచ్చే వింతులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నల్లుమూలల నుంచి వందలాది మంది జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిరసనగా యువ సంఘర్షణ యాత్ర జరుగుతుందని, 3వ తేదీ బైక్ ర్యాలీ పుంగనూరుకు చేరుకుంటుందని, యువత పాల్గొని జయప్రదం చేయాలని బీజేపీ శ్రేణులు కోరారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సమావేశమై యువ సంఘర్షణ యాత్ర మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల గురించి చర్చించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిఎస్ రాజారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి నానబాల కుమార్, ఉపాధ్యక్షురాలు మల్లికారాణి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గణేష్, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులు బాబు, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర యువతను ఉత్సాహపరచడానికి, వారిలో దేశ భక్తిని పెంపొందించడానికి ఈ యొక్క యువ సంఘర్షణ యాత్రను భారతీయ జనతా యువ మోర్చా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మనకి 3వ తేదీ ఈ పూనూరు పట్టణానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, హిందూ జాగరణ సమితి, శివాజీ సమితి, సేవా సమితి వీరంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. యువ మోర్చా ర్యాలీ భారీగా రాష్ట్రం వేడు జరుగుతూ ఉంది. అది 3వ తారీఖు రెండు గంటల నుంచి తిరుపతి, చిత్తూరు, పలమనేరు, పూనూరులోకి మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశం జరుగుతుంది. అక్కడ వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ పొగునూరులో కూడా యువ మోర్చా మేము కూడా 100 బైకులతో వాళ్ళతో కలిసి పొగునూరులో ర్యాలీ చేసి మదనపల్లికి పోవడం జరుగుతుంది. ఈ ర్యాలీలో యువ మోర్చా ర్యాలీలో బీజేపీ పార్టీ తరఫున అందరూ కూడా పొగునూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, యువ మోర్చా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై బీజేపీ. ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీ ఉదయాన్నే లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. సోమవారం వార్డుల్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పురపాలక పరిధిలో నూతనంగా 173 పెన్షన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. మొత్తం వివిధ పెన్షన్లు 4,305 మందికి 1,26,60,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. మనకి కొత్త పెన్షన్ జరిగింది. 300 దాదాపు 373 కొత్త రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో మొత్తం పంట వాతావరణంలో ఉదయం నుంచే పెన్షన్ కార్యక్రమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మన జిల్లాలోనే మన పొంగూరు ప్రధాన స్థానంలో ఉంటుంది. ఎందుకంటే మనకున్న ఇక్కడ సెక్రటరీలు కానీ వనరులు కానీ ఉదయం నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే సచివాలయం చెందిన ఒక అబ్బాయి ఇక్కడ రాత్రి 12 గంటలకి కరెక్ట్గా డేట్ మార్తానే ఇచ్చి మెసేజ్ పెట్టడం జరిగింది. 1 నిమిషంలోనే ఇచ్చాడు ఆ అబ్బాయి. ఇలా వాలంటీర్లు కూడా చాలా బాగా కష్టపడి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో అందరికీ చేరుస్తున్నారు. ఈ నెల ఏమంటే మీకు కొత్తగా మంజూరు అయ్యాయి కాబట్టి సచివాలయం పిలిచి మీటింగ్ పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి వాలంటీర్లే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. ఇంకా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే ఇందాక మన కౌన్సిలర్ ఖాళీగా చెప్పారు. ఏమంటే గత ప్రభుత్వంలో అయితే వాళ్ళ మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏమి చేసి కొన్ని కమిటీలు ఉంటే వాళ్ళకి లంచాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవారు. మన ప్రభుత్వంలో ఎట్లుందంటే మీకు కేవలం అర్హత ఉంటే చాలు, మీకు ఏ సంక్షేమ కార్యక్రమాలు రావాలో అవన్నీ వస్తాయి. దయచేసి మీరు ఈ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం ఉంటున్నాము. ఎందుకంటే పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మన ముఖ్యమంత్రి గారు దేశానికి ఆదర్శంగా నిలిచారు కాబట్టి మనమంతా వచ్చే ఎలక్షన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ మన కాంతారెడ్డి అన్న గారికి, మన ఎంపీ మిథున్ అన్న గారికి కూడా ఆదరించాలనేసి ఈరోజు కొత్త మీటింగ్ శాంక్షన్ చేసి కొంతమందిని చేపట్టింది. ఇంతకుముందు అయితే ఎన్నో మన వెబ్సైట్ చెప్పినట్టు మతాలు చూసేవారు, యా పార్టీ వాళ్ళు చూసేవారు. కానీ మన జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు అరుగున్న ప్రతి వారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అరువులు ఉన్న వాళ్ళందరికీ ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, అరువులు ఉన్న వాళ్ళందరికీ వారి ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాన్ని సేకరించి పింఛన్కి అప్లై చేసేవాళ్ళు. అప్లై చేసిన వెంటనే శాంక్షన్ అయినప్పుడు వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి అందించిన సచివాలయ సిబ్బందికి మనం ఎంతో రుణపడి ఉండాలి. అంతేకాకుండా మన పుంగూరులో మన పెద్ద
సభ్యులైన అభిజేడి రామచంద్రన్న గారికి మన ఎంపీ ఇంద్రన్న గారికి మనం ఎంతో రుణపడి ఉండాలి. పింఛన్ అన్నీ చెప్పిన వెంటనే క్యాన్సిల్ చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం హృదయం తెలియజేస్తూ ఇలాంటి ప్రభుత్వాన్ని మనము అన్ని విధాలుగా ఆదరించాలనేసి ఈ సభాపతిగా మీకు తెలియజేస్తూ. మండలం అప్పినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలు, సర్పంచ్ ధనుంజయ్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతిరోజు ప్రతి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, దేశ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలని వివరించారు. ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవ ప్రసాద్ మాట్లాడుతూ, దేశ పౌరులందరూ మన దేశం పట్ల గౌరవ భావంతో, అంకిత భావంతో మెలగాలని వివరించారు. గ్రామ పెద్దలు సుబ్రహ్మణ్యం, పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డిలు మాట్లాడుతూ, ప్రజలందరూ జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన అమర వీరులను స్మరించుకోవాలని, వారి అడుగు జాడల్లో నడవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ఆనందన్, శ్రీదేవి, ఉదయ్ కుమార్, హరికృష్ణ, సోమశేఖర్, సచివాలయ సిబ్బంది పుణ్యవతి, నౌషీర, శ్రావణి, సుధాకర్, అంగన్వాడీ సిబ్బంది ప్రమీల, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లి నందు పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాబోతుంది. అందులో భాగంగానే ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ జెండా పండుగకు సంబంధించినటువంటి మహోత్సవాన్ని మనం జరుపుకుంటాము. ముఖ్యంగా ఎంతో అన్నగారు చెప్పినట్టు, సార్వలు చెప్పినట్టు, ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను వదిలి దేశానికి అంకితం చేసి మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు కాబట్టి మరి మనం వారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం మనకి ఏమిచ్చింది అని కాకుండా మనం ఈ దేశానికి ఏం సహాయం చేస్తున్నాం, ఈ దేశానికి మన వంతు ఏం సృష్టిస్తున్నాం అనేది మనం చూడాల్సినటువంటి ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క భారతీయుడు, ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కరూ కూడా మన దేశాన్ని గౌరవించాలి, మన జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఈరోజు చాలా చిరస్మరణీయమైనటువంటి దినము. ఈ 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అర్థం చేసినాం మనము. ఈ 75 వారాలు మన ప్రభుత్వం వారు ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఇవి ముఖ్యంగా 5 విధానాలుగా జరుగుతాయి. ఒకటి, మనం మంచి ఆలోచన, సద్భావన. రెండవది, యాక్షన్ ప్లాను. మూడవది, మన దేశానికి కృతజ్ఞతగా ఉండడము. ఐదవది, మనం చేసినటువంటి సక్సెస్ని అందరికీ తీసుకుని పోవడము. ఎందుకంటే ఈ త్యాగం చేస్తేనే మనకు ఎంతోమంది నిస్వార్థ త్యాగం చేశారు, తద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ ఒప్పనేపల్లి గ్రామంలో కూడా స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారని నాకు తెలిసింది. గొప్ప అవకాశము వారికి అందరికీ కలుసుకో. సిపిఎఫ్ చికెన్ ఫ్యాక్టరీ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని చిత్తూరు రూరల్ మండలం ముత్తుకూరు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గిరి మీడియాతో మాట్లాడుతూ, చికెన్ ఫ్యాక్టరీ వ్యర్థాలు భూమిలో కలిసి నీరు కూడా కలుషితమైందని, భూమిలో చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. నీరు తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పిల్లల భౌతిక, మానసిక అభివృద్ధికే కాకుండా తల్లి ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయని వైద్యాధికారులు తెలిపారు. సోమవారం పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీడీఎస్ వారు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాలు శిశువుకు అత్యంత శ్రేష్టమైనవని చెప్పారు. తల్లిపాల వలన బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తూ, తల్లిపాల ప్రాముఖ్యత గురించి గర్భవతులకు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ మమతారాణి, పిహెచ్సి డాక్టర్ రెడ్డి కార్తీక్లు వివరంగా తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ డిపిఓ రాజేశ్వరి, సూపర్వైజర్ ఐషా నజరీన్ దాస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వారు మరియు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
బేబీ 2 అవర్స్ 2 గంటల కంటే తక్కువ నిద్రపోతా ఉంటే సుపాలు చాలేదేమంటాం. థర్డ్ వన్ బేబీ వెయిట్ ఒక వారం నుంచి ఇంకో వారం కొంచెము పెరగాలి. స్టాటిక్ గా ఉండిపోయినా డౌన్ అయినా చాలేదు. సో ఈ 3 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. చాలలేదు అనే కాన్సెప్ట్ లేదు. ఇంకొక విషయము నేరస్తులు ఉంటారు కదా ప్రిజనర్స్, ప్రిజనర్స్ మీద సర్వే చేశారట ఒక పెద్ద జైలుకి వెళ్ళి. ఆ జైల్లో చాలా మంది ప్రిజనర్స్ తల్లిపాలు తాగలేదు. తల్లిపాలు తాగే వాళ్ళకి నేర ప్రవృత్తి ఉండదు. బాండింగ్ ఉంటుంది కదా లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి. వాళ్ళు తొందరగా ఈ దొంగలు గాను లేకపోతే ఈ దోపిడీదారులు హత్యలు చేసేవాళ్ళు రేపు చేసేవాళ్ళు వీళ్ళందరిలాగా తయారవు. తల్లిపాలు తాగే వాళ్ళలో ఖచ్చితంగా నేర ప్రవృత్తి తగ్గుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సర్వే చేస్తే తెలుసు. ఫస్ట్ మదర్ ఇచ్చే పాలలోన అతి ముఖ్యమైనటువంటి యాంటీబాడీస్ కానీ ప్రోటీన్స్ కానీ ఉంటాయి. అవి చిన్నప్పుడే పుట్టిన బిడ్డకి ఇమ్యూనిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా. అది ఎంతో కొంత పోషకత అంటే ప్రోటీనీషియస్ మిల్క్ అనమాట. అది చాలా అవసరం బిడ్డకి. ప్లస్ వ్యాధి నిరోధక శక్తిని కూడా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి చాలామందికి ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఉంది, పురిపాలని పిండి పారేయాలి అని. అది చాలా తప్పు. పురిపాలను బిడ్డకు పట్టడం వలన ఇంకా బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, తట్టుకునే తత్వం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొలెస్ట్రాల్ అంటే మురిపాల యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలా. 1 గంట లోపే ఎటువంటి కొంతమందికి ఫీడింగ్ 1 గంట లోపల పాలు రాకపోవచ్చు, కానీ రాలేదు ఇవ్వకూడదు అనేది కాదు. వచ్చినా రాకపోయినా ప్రయత్నము ముఖ్యం. ప్రయత్నం చేస్తేనే పాలు వస్తాయి. ఎందుకంటే బిడ్డను కూడా వితిన్ 1 అవర్ తల్లి దగ్గరే ఇవ్వాలి అని ఎందుకు చెప్తామంటే తల్లి బిడ్డని తాకితే అది ఒక న్యూరో కెమికల్ ట్రాన్స్మిషన్ అనమాట. పాలు పుడతాయి. బాండింగ్, మదర్ అనేది తల్లి బిడ్డ కలిశారంటే ఆ బాండింగ్ వల్ల పాలు పుడతాయి. అదే బిడ్డని దూరంగా పెట్టారంటే కదా రాదు. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే పాప పాలను తాగేదానికి ప్రయత్నం చేస్తే తల్లికి మెదడు వరకు పోతుంది అనమాట ఆ స్టిమ్యులస్. పాలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కానీ మీ కుటుంబాల్లో కానీ ఎవరైనా కూడా బిడ్డను దూరం పెట్టడము అటువంటివి చేయొద్దండి. తల్లి ద్వారా బిడ్డ బరువు తగ్గిపోతుంది, వ్యాధులకు గురవుతుంది. తల్లి కలిసి ఉన్నట్టయితే తల్లి బిడ్డ మదర్ బిడ్డ యొక్క వెచ్చదనం ఉండడమే కాకుండా అఫెక్షన్, లవ్, బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ప్లస్ ఎక్కడంటే పైపు ఉంటే కన్నా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. అదే మదర్ దగ్గర ఉంటే కన్నా ఏం అవ్వదండి. సో ప్రతి ఒక్కరూ కూడా మీరే కాదు మీ కుటుంబాల్లో ఈ ప్రాక్టీసెస్ని అలవర్చాలి, చెప్పగలగాలి. మీరు తెలుసుకున్నారు కదా ఈ విషయాల్ని, నలుగురికి చెప్పాలి. ఇటువంటివి తల్లిపాలు ఇచ్చినటువంటి ఆ తల్లికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ రాకుండా ఉంటాయి. ఇంకా చాలామంది గమనించుంటారు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల బాగా లాభ ఎక్కువ ఉండాలి. అది మనం పాలు ఇవ్వడం వల్ల తల్లి బాగా తగ్గి నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంది. కూడా ఆలోచించాలి తల్లి. పాలు ఏమని మానేది, పాలు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన గవర్నమెంట్ అంతా ఇంకా డబ్బులు ఇస్తాము. డెలివరీ అయిన తర్వాత మంచి పోషకాహారాలు తెలియదు, పాలు, గుడ్లు, ఆకుకూరలు ఇలాంటివన్నీ తింటే పాలు ఆటోమేటిక్గా వస్తాయి. సార్ చెప్పినట్టు మైండ్లో ఉండాలి బిడ్డకు మనం పాలు ఇవ్వాలా అనే ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా పాలు ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మంచి ఆహారం కూడా తీసుకోవాలి. పాలు తీసుకోండి, చేపలు లాంటివి తీసుకోండి, గుడ్లు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ తీసుకుంటే బాగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత పాలు ఎంత మనకు మైండ్లో ఉంటే పిల్లకు పాలు ఇవ్వాలా అనే ఆలోచన అదేవిధంగా పాలు వస్తాయి. సార్ చెప్పినారు, భర్త సార్ చెప్పినట్టు పాలు లేవని మానేయద్దండి. పాలు లేకపోయినా పాలు ఇస్తానే ఉండండి. అదే మైండ్కు వచ్చి పాలు ఇవ్వాలనే ఆలోచనతో పాలు వస్తాయి. సంవత్సరం కూడా 1 ఆగస్టు నుండి 8 తారీఖు వరకు కూడా మనం ఒక తల్లిపాల వారసత్వ కార్యక్రమాన్ని అనేది చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా చెప్తున్నాం. ఇంకా కూడా ఎందుకంటే తల్లి తన బిడ్డకి పాలు ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు పాలు రాలేదు, ఇందాక మేడం వాళ్ళు చెప్పినట్టు పాలు రాలేదు అనేది కాదు. మనం నేను నా బిడ్డకి నేను పాలు ఇవ్వాలి. దాంతోపాటు ఆహారం అనేది తీసుకోవాలి. ఈ ఆహారం అనేది ఎక్కడ ప్రతి ఇప్పుడు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది పెట్టున్నారు. కానీ అందరు మేము ఇళ్ళకి తీసుకుని వెళ్తాము అన్నారు. కానీ మీరు అక్కడ వచ్చి తినడం వల్ల ఆ ఎగ్గు కానీ ఆ మిల్క్ కానీ మీరు అది ఇంటికి తీసుకెళ్లడం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి పంచుతారు. కాబట్టి మీకు ఇంకా కూడా వైఎస్ఆర్ కిట్ అనేది కూడా ఇస్తున్నారు. ఇందులో కూడా అటుకులు, బెల్లము, ఖర్జూరము,
రాగి పిండి, సజ్జ పిండి ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? రక్తహీనతని తగ్గించేదానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలకి వచ్చి తినండి. తినిన తర్వాత మీరు రక్తహీనత నుంచి మనము కాపాడుకోవద్దు. అంటే ఇప్పుడు చూడండి, 9 గ్రాములు ఉన్నారు. ఎందుకు 9 గ్రాములు? 12 గ్రాములు కూడా రావచ్చు అనమాట. ఇవన్నీ తినండి. మీరే తింటే ఖచ్చితంగా ప్రతి నెల కూడా 2 గ్రాములు అనేది ఖచ్చితంగా పెరుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కేంద్రానికి వచ్చి మీరు తీసుకోవాలి, ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి మేము ఈ విధంగా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా మేము అవగాహన కార్యక్రమాలు చెప్తున్నాం. మీరు విన్నారు కదా, ఇంకొంతమంది కూడా మీరు కూడా చెప్పండి. అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పొంగనూరు పట్టణంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పురపాలక సంఘం వారు. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 15 ఆగస్టు నాటికి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు, తద్వారా పౌరుల్లో దేశభక్తి పెంపొందించేలా భారత ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పొంగనూరు పట్టణంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కలిసి పట్టణంలోని గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కోఆపరేటివ్ సొసైటీలు, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తమ ప్రకటనలు ఆజాదికా అమృత్గా క్యాంపెయిన్ విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. దీని ద్వారా ప్రజల్లో స్వాతంత్ర భావాన్ని నింపి భారత జెండాను తమ తమ ఇళ్లపై, ఆఫీసులపై ఎగరేయాలని కోరారు. కార్యక్రమాలు చేపట్టడంలో ఆదర్శంగా నిలిచిందని లయన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధులు ప్రతాప్ యాదవ్, భాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో నిర్వహించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు. కేవలం క్లబ్ సభ్యులు వితరణగా అందించే మొత్తాన్ని పోగు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టడం లయన్స్ క్లబ్ ప్రత్యేకత అన్నారు. స్థానిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీరాములు మాట్లాడుతూ, పుంగనూరు లయన్స్ క్లబ్ ద్వారా డయాబెటిక్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శిగా ఈశ్వరమ్మ, కోశాధికారిగా గోపాలకృష్ణ, ఇతర కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా పలువురు సభ్యత్వం తీసుకున్నారు. అతిథులుగా హాజరైన వారిని స్థానిక కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. జిల్లా ప్రతినిధులు డాక్టర్ పి శివ, వరదారెడ్డి, ఎన్ ముత్యాలు, డాక్టర్ సరళ, డాక్టర్ కార్తిక్, సరస్వతమ్మ, పిఎల్ శ్రీధర్, మహేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అండ్ అటెన్షన్ పెట్టి వినాలి. మన బెంగళూరు నుంచి మెంబర్స్ ఇన్ దిస్ క్లబ్, ఐ కెన్ ఫైండ్ ఓన్లీ 3 to 4 హ్యాండ్స్. అంటే 3 నుంచి 4 మంది మాత్రం చేరుకున్నారు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నామంటే మనం ఎందుకు మెంబర్గా ఉన్నామని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆర్గనైజేషన్ ఏంటి, అది ఏం పనిచేస్తా ఉంది సొసైటీలో, అది తెలుసుకుంటే మాత్రము మనము మెంబర్గా ఉండి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. మీన్స్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ది ఆర్గనైజేషన్ వెన్ యూ నో ద పర్పస్, మిషన్ అండ్ విజన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? కరెక్టా? ఎవరైనా బాధలో ఉంటే, ట్రబుల్లో ఉంటే మనం హెల్ప్ చేయాలనుకుంటాం. మన ఇండివిజువల్గా హెల్ప్ చేసేది మనము ఇంటెన్షన్ ఉంటే కూడా ఎఫెక్టివ్గా హెల్ప్ చేయలేము. ఏంటంటే కన్స్ట్రైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ పొందడానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు.
మనం వాళ్ళ స్కూల్లో కాలేజీలో చేర్పించాలి. ఇండివిజువల్గా వన్ మంత్ ఫీజు కట్టచ్చు, లేక వన్ ఇయర్ ఫీజు కట్టచ్చు. అర్బన్ టౌన్స్లో మీటింగ్ చేయడము, మాట్లాడము, ఏమో కొంచెం సర్వీస్ చేయడం. సిటీలో స్కోప్ ఆఫ్ సర్వీస్ చాలా కమ్మి అయిపోయింది. సిటీలో మీరు హెల్త్ క్యాంప్ చేస్తామంటే ముందే రావస్తుంది. ఎలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇంత రూరల్ ఏరియాలో మీరు ఏమైనా చేయాలంటే గ్రేట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఈ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డైలసిస్ లేని ఒక ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఎంత కష్టం అనేది తెలుసు. మీరు ఇండివిజువల్గా ఒక ఇల్లు కట్టాలంటే మీ ఇంట్లో ఇట్స్ గ్రేట్ థింగ్. మా కన్నడలో ఒక సెయింగ్ ఉంది, మనీ కట్టినోడు మధ్య మాడినోడు, అంటే ఇల్లు కట్టి చూడాలి, పెండింగ్ చేసి చూడాలి, అప్పుడు దాని కష్టమేమో తెలుస్తుంది. అలా ఇంత పెద్ద ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. So I bow my head in behalf of all the lions of our district. Sir, you have made us feel proud. Anywhere we go, we can say, we can put our collar up and say, Lions Club is running such a great dialysis center in Andhra Pradesh, which we can proudly say. Heart to heart service, sir, complete with the safety protocol and procedures followed. And procedures followed, sir, you can put the ball in the box. Thank you, ma'am. Thank you. నా తోటి సహచర మిత్రులకు, సభలో ఉన్నటువంటి లైన్స్ నాయకులకు, కొత్తగా లైన్స్ ప్రవేశించబడిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకి, అదేవిధంగా కుమ్మూరు క్లబ్ సభ్యులకు మరియు సహకారం అందించిన పెద్దలు, దాతలు చాలా గర్వకరమైన విషయం ఏంటంటే మనిషి మీద ఒకేసారి వస్తున్నాం, ఒకటే జగన్ ఒకటే మనం. అందుకే మనం బతుకున్న పునరాలతో కొంత సమయం సేవకరీ చాలా గర్వకారం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు దాకా కొన్ని వేల మంది ఉచితంగా వ్యాక్సిన్ చేసుకోవడం జరిగింది. ఇవ్వాలంటే సేవలంటే ముందు నేర్చుకుంటే గుర్తు వచ్చేలా సేవకర్తలు చేస్తున్నారు. ఇది చాలా గర్వకారం, నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇది మామూలుగా చేయలేని విషయం. అంటే ఎవరైనా ఉత్తరాలు దేశంలో చేరాలని అభిలాష గౌరవాలు అడిగి ఉంటుందో వారి ముందుగా దేశం యొక్క విధి విధానాలను సంపూర్ణంగా తెలియజేసి దేశం ప్రిపరేషన్పై మనకు ఒక చక్కని అవగాహన అవకాశం మీకు కావడం నిజంగా మీకు విజయమైన అవకాశం. మిత్రులారా, మన ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఆర్సీగా బాధ్యత చేపట్టారంటే నమ్మకంగా ఈ విధంగా ఒక లైన్స్ క్లబ్ మెంబర్గా ఒక సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ యుద్ధ అవసరంలో ఒక లైన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తారు. అతని కళ్ళలో ఒక వెలుగును చూడండి, ఆ వెలుగు మనం మర్చిపోరు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చేర్పించమని సభ్యులతో
ముత్యాలన్న గారు, డాక్టర్ శివ గారు, వెంటపల్లి భాస్కర్ రెడ్డి గారు, ప్రతాప్ యాదవ్ గారు, వినాయకుల్లా సురేష్ గారు అందరూ కూడా సన్మానం చేస్తాను. తప్పట్లతో ఆదేశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కేబుల్ ఆపరేటర్లు. రక్తదానం ప్రాణదానంతో సమానం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ శరణ్. పట్టణాభివృద్ధికి కృషి చేయండి, ఫోకన్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం. రికార్డు స్థాయిలో బోయకొండ హుండీ రాబడి వెల్లడించిన ఆలయ చైర్మన్ మితింటి శంకర్ నారాయణ. ప్రమాణ స్వీకారం చేసిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.